వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న గొర్రెలు మేకల పెంపకందారులు, అదేవిధంగా కొత్తగా గొర్రెలు మేకల్ని ప్రారంభించాలనుకునే ఔత్సాహికులందరికీ స్వాగతం. ఈరోజు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేసేవాళ్ళు కానీ, కొత్తగా మేకల్ని గొర్రెల్ని కొనేవాళ్ళు కానీ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 10 అంశాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా కొత్తగా కొనుగోలు చేసే మేకలు గొర్రెలు కొత్త వాతావరణానికి అలవాటు పడకుండా ఉంటాయి. ఇక్కడ మేత పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్లో ఒత్తిడికి గురవుతాయి, కొన్ని సందర్భాల్లో గాయాలకు గురవుతాయి, వాటికి అంటువ్యాధులు ఉంటే మన దగ్గర ఉన్న జీవాలకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి సమస్యలన్నీ సంభవించి ప్రారంభంలోనే నష్టాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం ప్లానింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. తీసుకొచ్చిన గొర్రెలు మేకల్ని కనీసం 2 వారాల పాటు ఐసోలేషన్లో ఉంచాలి, క్వారంటైన్లో ఉంచాలి. ఆ విధంగా ఉంచడం వల్ల అంటువ్యాధులు పాత వాటికి సోకకుండా ఉంటాయి, పాత వాటి నుంచి కొత్త వాటికి రాకుండా ఉంటాయి. ఆ తర్వాతనే మందలో కలపాలి. ఆ మందలో కలిపినప్పుడు ఫామ్లో స్పేస్ సరిగ్గా ఉందా, కిక్కిరిసిపోకుండా ఉన్నాయా లేదా అనే విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తీసుకురాగానే ఈ గొర్రెలు మేకలు ఒత్తిడికి గురయ్యే పరిస్థితి చాలా ఎక్కువ ఉంటుంది, నీరసానికి గురవుతాయి, గ్లూకోజు లెవెల్ తగ్గిపోతుంది, కీటోసిస్ లాంటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్లూకో బూస్ట్ టానిక్ను పెద్దవాటికి 10 ml, చిన్న వాటికి అయితేనేమో 5 ml తాగించాల్సిన అవసరం ఉంటుంది. గాయాలు ఏమైనా రవాణా సందర్భంలో సంభవించినాయి అనుకోండి, అటువంటప్పుడు వాటికి వెంటనే చికిత్స చేయాలి. అదేవిధంగా కొనుక్కొచ్చిన గొర్రెలలో కొన్ని మేత తినలేదనుకోండి, నీరసంగా ఉన్నాయనుకోండి, వెనకబడి ఉన్నాయనుకోండి, అటువంటప్పుడు వాటిని గుర్తించి వేరు చేసి సత్వరమే చికిత్స చేయడం అనేది చాలా ముఖ్యం. పొట్టలో ఉండే పరాన్న జీవుల నిర్మూలనకు ఫెన్బెండజోలు విత్ ప్రజిక్వింటాల్ కాంబినేషన్తో ఉన్న ఫెంటాస్ ప్లస్ లిక్విడ్ను తాగించాలి. అది 30 kg శరీర బరువుకు 10 ml చొప్పున ఇస్తే కడుపులో ఉన్నటువంటి పురుగులన్నీ వెళ్ళిపోతాయి. బయట పేలు కానీ మిల్లలు కానీ గోమారులు కానీ కనబడ్డాయనుకోండి, వెంటనే బ్యూటాక్స్ ద్రావణంలో వాటిని ముంచి డిప్పింగ్ చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక 3 రోజులు వరుసగా క్రమం తప్పకుండా ఉదయమేమో విటమిన్లతో కూడినటువంటి ఇంటావిటా దాన్ని తాగించాలి. పెద్దవాటికి 5 ml, చిన్నవాటికి 10 ml, 3 రోజులు తాగించాలి. సాయంత్రం ఏమో లివోఫ్లాక్సిన్ ఓర్నిడోజోల్తో కూడినటువంటి లోర్నిటాస్ లిక్విడ్ను ప్రతి 20 kg శరీర బరువుకు 5 ml చొప్పున 3 రోజులు వరుసగా తాగించాలి. సపోజ్ టానిక్ దొరకలేదనుకోండి, ఫ్లా కైండ్ జెడ్ అనే బోలసులు దొరుకుతాయి, సగం బిల్ల ప్రతిరోజు వాడవచ్చు. ఈ విధంగా 3 రోజులు ఇంటావిటా, తర్వాత లోరిటాస్ అనే మందును తాగించడం అనేది చేయాలి. ఆ తర్వాత మరొక 3 రోజులు ఉదయము లివర్ టానిక్ అంటే బ్రూటోన్ కానీ టెఫ్రోలి కానీ, పెద్ద శాల్తీలకైతేనేమో 10 ml, చిన్న శాల్తీలకైతేనేమో 5 ml ఉదయం తాగించాలి. సాయంత్రం ఏమో కాల్షియం ద్రావణం అంటే కాల్సిప్లెక్స్ కానీ, ఆస్టోవెట్ ఫోర్ట్ కానీ, యాస్కాల్ ఎఫ్ఎస్ కానీ, ఇటువంటి స్టాండర్డ్ కంపెనీల మందులు సాయంత్రము పెద్దవాటికి అయితేనేమో 10 ml, చిన్న వాటికి అయితేనేమో 5 ml తాగించాలి. ఈ విధంగా 3 రోజులు విటమిన్స్ యాంటీబయాటిక్ తాగించాం, మరొక 3 రోజులు లివర్ టానిక్ కాల్షియం తాగించాం. ఆ తర్వాత వారానికి ఒకసారి కాల్షియము లివర్ టానిక్ తాగించడం చాలా అవసరం. నెలకొకసారి ఇంటావిటా మందును తాగించాలి. కొనుగోలు చేసిన తర్వాత జీవాలకు PPR వ్యాక్సిన్ చేయించారా లేదా అనే విషయం మనం కనుక్కోవాలి. ఒకవేళ డౌట్ ఉంటే మాత్రం PPR వ్యాక్సిన్ అనేది చేయించడం చాలా అవసరం. ఇప్పుడు చెప్పుకున్న విషయాల్లో మందులు వాడే విషయంలో, ఐసోలేషన్ క్వారంటైన్ విషయంలో కనుక శ్రద్ధ తీసుకుంటే ఎటువంటి వ్యాధులు లేకుండా ఉన్న జీవాలు ఉంటాయి, వాటిని మన దగ్గరున్న మందలో కలపడం వల్ల రెండు ఆరోగ్యంగా ఉండి ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్తగా గొర్రెలు మేకల్ని కొనాలనుకునే రైతులు, జీవాల పెంపకం ప్రారంభించాలని అనుకునే వాళ్ళు కొనగానే ఏం చేయాలో ఈ విషయాలను తెలుసుకొని తూచా తప్పకుండా ఆచరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.